నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబు సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేది. అయ్య బాబు ఫోన్ లోకి వచ్చేది అట, వేసేయి నువ్వు వేసేయి. అగట్ రానా, ట్రైన్ వచ్చింది. 23 నుంచి 48 వరకు అన్ని మనమే. అందరూ గోవిందా అనుకోండి, ఎక్కడ నానా? గోవిందా 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 చెప్పాలి. గోవిందా గట్టిగా గోవిందా మధుగడికి చెప్పండి. గోవిందా ఊటీ ట్రిప్ గోవిందా 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 ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఒకసారి రాటు దిగితే సరిపోదేట్రా, రోజుకు ఒక 70 mm రాటు దిగినంత వరకు మనశ్శాంతిగా ఉండదు కావాలి నీకు. అయినా ఈ భూమి మీద మీ బాబు గురించి బాగా తెలిసింది నీకే కదరా. ట్రిప్ అనగానే తోక నిప్పు అంటించినట్టు గెంతలేస్తావు. ఫ్రెండ్స్ అందరం ముందు బిల్డప్ దెబ్బం, ఇప్పుడు పరువు అంతా పోయింది. ఏం జన్మరా నీది, కాండ్రిని చుమ్మేసేయాలి మొహమ్మ. రెడీగా ఉంటారా నా జీవితానికి? రే మధు, నువ్వు నీ ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడే కూర్చో, నేను వన్యా మాస్టర్ దగ్గర కూర్చుంటాను. సరే నాన్నగారు. చూడండి రా, ఊటీ వెళ్తానేమో అనుకుని స్టేటస్ ఇచ్చాడు, గోవింగ్ టు మై డరీమ్ ప్యాలెస్. ఓ ఓ ఓ ఊటీ డరీమ్ ప్యాలెస్ ఏట్రా? ఒరే మధు, డరీమ్ ప్యాలెస్ ఏట్రా? డ్రీమ్ ప్లేస్ రా, డ్రీమ్ ప్లేస్ రా. ఒరే నువ్వు స్పెల్లింగ్ తప్పు రాసి నన్ను కొడతావేట్రా? సినిమా మొత్తం చూడకుండానే క్లైమాక్స్ ఏటో గెస్ట్ చేస్తావు కదరా నువ్వు. నాలుగు పదాలు చూసి అది ఏటో చదవలేవేట్రా? చదవగలనరా చదవగలనరా. ఇప్పుడు చదువు అది. గోయింగ్ టు మై డ్రీమ్ ప్లేస్ ఊటీ. అద్గది నాలుగు తగిలితే గానీ నాలుగు నిలబడట్లేదు ఎవడికి. నేను బలిగడ మీద అలా సెయ్ చేసుకుంటున్నా. సెయ్యట్రా, కాల్ కూడా చేసుకుంటానే. ఈ మీద చేసుకోమంటావా? ఇల్లా అంతా చెప్పేస్తాను రే. చిన్న గుంటల్లాగా అలా అంతా చెప్పేస్తాను, మాలా అంతా చెప్పేస్తాను కాదురా. దమ్ము దుమ్ము అంటే భోగి బయటికి రా, బాగా ఇటు ఫైట్ ఆడేసుకుందాం. మ్యాగీ మొహాలు వేసుకొని నాన్నలతో చెప్పడం కాదు. ఈయనప్పుడే మొదలెట్టేసాడు సరదాగా. చాయగరాం చాయగరాం చాయగరాం. ఇక్కడ మాట్లాడుతుంటే ఎలాగెళ్ళిపోతాడు చూడండి. మీరిలా వేడికి పోతంటే అతి చల్లారిపోద్ది, ముందు తాగని చెప్తాను. అందరూ ఎక్సినట్ కదా. 23 నుంచి 48 వరకు అన్ని మనమేరా నానా. ఎవరికి నచ్చిన సీట్లు అలా కూర్చుండి. టీటీ వచ్చినా వేడి వేడి టీ వచ్చినా నన్ను పిల్లండి, ఏం చూసుకుంటాను మొత్తం. మల్లేశ్వరరావు గారు. చెప్పండి మల్లికార్జున గారు. మీ ఫ్యామిలీకి ఎంత తీసుకున్నారు? నలుగురికి 12,000 అండి. మరి అదేంటి, మా దగ్గర 15,000 తీసుకున్నారు. అంత మోసమా? మీ పిల్లలకి హాఫ్ టికెట్ నానా, అందుకే 12,000. ఈ ఇందులో మోసం ఏముందో మోసం. మీ గురించి కాదండి, వేరాల గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు తెలుసులే, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? తినకొచ్చా ఆయ్ వీళ్ళు ట్రిప్కి తీసుకురావడం ఎక్కువ, మళ్ళీ నా మీద పడేస్తున్నారు. బాబు వీడు మాట్లాడటం నాకు కూడా నచ్చి వచ్చేస్తుంది. బాగా ఆ మొదటి జీప్లో మిచ్చిరి ప్యాకెట్ ఉండదు గీయే. ఏ లెగండి లెగండి, ఇక్కడ లెగండి ముందు. మా మాస్టర్ గారు అసలే కోపిస్తి చూసారంటే అసలు ఒప్పుకోరు. ఇక్కడ లెగండి ముందు. అడ ఎన్నీ అని ఇప్పదా ఉంది ఒక ఉడనే ఇంద్రిక సున్నా ఎన్న న్యాయం. న్యాయాలు ధర్మాలు అంటున్నావు, ఇదే కోట. అలాగైతే ఉండు, మా జడ్జి గారిని పిలుస్తాం. రే అన్నయ్య మాస్టర్ని పిలవండి రా. ఇప్పుడే కదరా నాన్న కూర్చున్నాను, అప్పుడే ఏం ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి? దైవి సంజి నా సోదరత కొంచెం పురించుకోంగ. దయలో దేవుడు లేదు, ఏమైనా సరే మా అన్నయ్య మాస్టర్ని పిలిచాము, వస్తున్నాడు, అతనితోనే మాట్లాడుకోండి. ఏట్రా నాన్న, ఏడుకోవాలా?
ఎవడిడు ఏం సార్ మీ చుట్టాలా చుట్టాలు లేదు పట్టాలు లేదు వైజాగ్ లో 3 సీట్లు యాడ్ అవుతాయి అన్నాను కదా ఆ సీట్లు ఖాళీగా ఉంటే వచ్చి కూర్చునిపోయాడు ఎంత ధైర్యం నాన్న నీకు ఏం సార్ నీకు తమిళా హిప్పాప్ తమిళరా నాన్న గుద్దిదే రీసౌండ్ వచ్చేది చెప్తున్నాను ఏయా కత్రే ఇప్పుడు వంద ఒకరు పొరుమయా పేసిక్లా పైసలా మా సీట్లో కూర్చొనే మమ్మల్ని పైసలు అడుగుతా నువ్వు ఎంత అన్యాయమరా నాన్న జైన్ లాగి చెంచలు కూడా జైల్లో తోస్తాను నిన్ను ఏయా తప్పావే పురించుకురా ఏటన్నాడు నాకేదో పెద్ద బూతులాగా అనిపిస్తుంది ఇది నన్నే బూతులు తిడతావా అర్జెంట్ గా వందకు ఫోన్ చేసి నేను వందలు ఎట్టించకపోతే నా పేరు వన్యా మాస్టర్ కాదు చెప్తున్నాను ఒక నిమిషం ఉండండి అంకుల్ ఎన్నాచ్చు అది ఒన్నిల తాయి ట్రైన్ లో నిన్న పడియా వరనా కాలు వెళ్ళి ఎడుతుమా అదా సెత్తనార ఒకందుకులామేను ఒకందీ తమిళ కూడా వచ్చా యారావుది వందా ఏం చిర పోరా ఓ అప్పుడియా ఏడు మీ ఇద్దరు డిస్కషన్ ఏంటి ఏం లేదు సార్ అతనికి చాలా దూరం నుంచి కాలు పీకుతున్నాయంట సీట్లు ఖాళీగా ఉన్నాయని కూర్చున్నాడు సీట్లు తాలూకాలు ఎవరైనా వస్తే లెగిసిపోతా అని చెప్తున్నాడు అంతేనా అంతే కదా నాకు యథార్థమైంది మీ అందరికి తమిళ వచ్చారా అని టెస్ట్ చేశాను అంతే నాకు తమిళ రాపడం ఏంటి నాన్న తమిళ్లో కూర్చోండి కూర్చోండి అన్నాక ఏంటంటారు ఒకారు సార్ ఒకారు రా నాన్న నీకు నచ్చినంతసేపు ఒకారు కానీ వైజాగ్ వచ్చేసరికి లేచిపోలేదు ఇంకా మొత్తం ఒకారు అయిపోద్ది నీకు రొమ్మ నండ్రి అమ్మా ఇరుకుంటాం అంకుల్ ఇరుక్కుని ఎందుకు నాన్న కూర్చోడా ఫ్రీ కూర్చోమని చెప్పాను కదా ఇరుకుంటాం అంటే ఇరుక్కుని కూర్చోవడం కాదు సార్ ఇట్స్ ఓకే అని అర్థం ఇక్కడ ఓరాక్సిన వీడను వీడికే బొక్క తమిళ రాదు ఆ భాగ్యం వస్తానా వస్తాను కిటికీ పక్కన సీటురా పెద్ద చెరువు కనిపిస్తుందేమో చూస్తాను కిటికీ బయట అంతా ఖాళీయే కూర్చుంటానంటే చెప్పు ఐ కెన్ హెల్ప్ యూ నువ్వు ఒకసారి కూర్చొని చూపించరా నేను కూర్చుంటాను ట్రైన్ ఇలా ఊగుతున్నప్పుడే డౌట్ వచ్చింది నీకు ఊపి వచ్చింది అన్నమాట ఈ సీట్ గట్ట ఇవ్వడం కుదరదు ఇక్కడే కూర్చో నువ్వు భాగ్యం గాలి మొహానికి బాగా కొట్టేస్తున్నట్టుంది ఇక్కడ వస్తావేటి ఈ ట్రిప్ అయ్యే వరకు నాది విండో సీట్ అయ్యారా నాన్న నన్ను మాత్రం అడుక్కు ఇంకెవరైనా అడుక్కో నేను కారం దోశ అయితే మా ఆవిడ ఎక్కడ కారం దోశ అర్జెంట్కి వెళ్ళి ఎవడో ఆడతారు విండో సీట్ తొప్పియాలి ఇతను ఎవడ ఈయన అస్సలు ఎవడు లేడీస్ నడకూడదు ఈ మంకీ ఫేస్ గానే ఎలాగోలా మానిపులేట్ చేసి విండో సీట్ ఆక్యుపై చేసేయాలి అది ఏం సార్ నేను ప్లాన్ చేసిన ట్రిప్ లో విండో సీట్ నుంచి సీన్ రీల్స్ వస్తూ ఫుల్ చిల్ అవుతున్నట్టున్నా మీరు ప్లాన్ వేశారని తెలిస్తే ముందే ఫ్యాన్ కూరేసుకునేవాడిని సార్ ఇలా ఊటీ ట్రిప్ అనుకుంటూ ఊపుకుంటూ వచ్చామని కాదు సర్లేరా నాన్న ప్లేస్ ఏదైతే ఏంటి అందరూ కలిసి ఉంటేనే ఎంజాయ్ అంటే ఎంటర్టైన్మెంట్ మీరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు కదా ఎంజాయ్ చేయండి అది కాదురా నాన్న విండో సీట్ లేక ఎందుకు నుంచి గుండె సరికి కొట్టుకోవట్లేదు కాసేపు నీ విండో సీట్ నాకు ఇస్తే కూర్చొని లేచిపోతున్నా నా సీట్ మీద కొన్నేసాడు వీడు 23 నుంచి 48 వరకు అన్ని మనమే సార్ ఏ సీట్ కావాలొస్తా సీట్ తీసుకోండి నా సీట్ తప్ప వీడు మాట్లాడినట్లేదు ఏం చేద్దాం నాన్న మధు నీ కిటికీ సీట్ కానీ నాకు ఇస్తే నీ గుండెలో గుంతలక్కడ అయిపోయి విషయం చెప్తాను నాన్న ఏంటో అది వైజాగ్ లో ముగ్గురు యాడ్ అవుతారని చెప్పానా ఆ ముగ్గురే ఎవరో కాదురా నాన్న నీ ప్రియాతి ప్రియమైన కోమలి అండ్ వాళ్ళ ఫ్యామిలీ నా కోమలియా అవునరా నాన్న కోమలియే కానీ వాళ్ళ నాన్న కూడా వస్తున్నాడు రా సో బీ కేర్ఫుల్ అమ్మరే అతని గురించి వదిలేయండి సార్ మీరు మాత్రం మా అందరినీ తిరుపతి తీసుకెళ్ళే అన్నమయ్యలా కనిపిస్తున్నారు సార్ మీరున్నాం మర్చిపోలేను సార్ మీరున్నాం మర్చిపోలేను మర్చిపోవద్దులేరా నాన్న ముందు సీట్ ఇచ్చి చాలు తీసుకోండి సార్ తీసుకోండి ఇప్పటి నుంచి మీ జర్నీలో మీరు ట్రైన్ ఎక్కినా బస్సు ఎక్కినా ఆటో ఎక్కినా టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా తిరుపతి క్యూలో ఉన్నా భోగి బాత్రూమ్ లో ఉన్నా మీరు కన్నేసిన సీటు మీ సీటు కింద ఉంటుంది కాదని ఎవడైనా కయ్యానికి వస్తే ట్రైన్ ట్రాక్ మారిపోద్ది సార్ సూపర్ రా నాన్న భోగిలా బగబగ మండిపోతున్నావు ఐ లైక్ యువర్ స్పిరిట్ రా నాన్న
అగొట్టన్నానా వైజాగ్ స్టేషన్ లోకి ఎంటర్ అయిపోతున్నాను. నువ్వు చెన్నై ఎక్స్ప్రెస్ లో సార్కాన్ లాగా డోర్ దగ్గర నించొని చెయ్యం నుంచి దీపికా పొద్దుకొని లాగినట్టు కామలి లాగి చెప్తాను. సూపర్ సార్, ఇప్పుడే వెళ్తున్నాను. ఏమ్మా ఎడిటర్, మన తెలుగు మ్యూజిక్ కేసుక చేతులు అందించట్లేదు అంకుల్. మా ఫ్రెండ్ కి అటువైపు మినరల్ వాటర్ దొరుకుతుంది అని చూపిస్తున్నాను. మినరల్ వాటర్ ఇటువైపు ఉంది రండిరా. నాకు తెలుసురా, నువ్వు ఏమనుకుంటున్నావని. ఆ సార్, ఏమైంది సార్, ఎందుకలా కనిపిస్తున్నారు? ఈ బోక్కాడు వస్తున్నాడని చెప్పుంటే మీ ఆగిపోదాం కదా. ఏడు మేము వెళ్ళామా తిరుపతి? అది కాదు సార్ బాబు, మీరు బ్యాగులు పట్టుకుని భోగిలోకి ఎక్కలేరేమో అని సాయం కోసం నేనే పంపించానండి. మాకు సాయాలకి దక్కర్లేదు, సైడ్ లేస్తే లోపలికి వెళ్తాం. ఏంటి సార్, మా ప్రేమకు పెద్ద పిశాచులా తయారయ్యాడు. ప్రేమ అంటే అలాగే ఉంటదిరా నాన్న, అమ్మాయిల తండ్రులు అంటే ఆ మాత్రం ఉండాలి మరి, లేదంటే దా ప్రేమించుకో అంటారేంటి. నీకు రాసి పెట్టుంటే ఆ రాశి కన్నా నీకు దొక్కుతుందిలే. వచ్చి ముందు ట్రైన్ ఎక్కు, వెళ్ళిపోద్ది లేకపోతే. ఓయ్ టికెట్ చూపించు బాయ్. ఆ ఇదిగోండి సార్. ఓయ్ నీ పేరు ఏంటి బాయ్? రమేష్ సార్. నీ బర్త్ ఎక్కడ బాయ్? విజయవాడ సార్. డేట్ ఆఫ్ బర్త్ కాదు బాయ్, నీ బర్త్, ట్రైన్ బర్త్. పై బర్త్ సార్, పై బర్త్ సార్. మరి నీ పేరు సుబ్బారావు బాయ్ సార్? అది నా పేరు సార్. మరి నువ్వు పైన చేస్తున్నావు బాయ్, కిందకి దిగ బాయ్, కింద దిగ బాయ్. గురువు గారు టీటీ వచ్చినట్టుగా ఉన్నారు, అందరిని ఒకసారి లేపితే ఎవరి టికెట్లు వాళ్ళు చూపించుకుంటారు. చిన్న చిన్న వాటికి కూడా లేపేత వేటర్ నానా. మనం ఏడు ఒకళ్ళిద్దరం వచ్చామేంటి, ఊరూరు వచ్చాం, అన్ని టికెట్లు కలిపి వాళ్ళ మొహాన్ కొట్టి 23 నుంచి 48 వరకు మొత్తం మావే అని చెప్పాడు చూసుకుంటాలే. అలా పెద్ద దానికి లేపెత్తాడు. ఏడి ఎక్కడ ఉన్నాడు టీటి? ఓయ్ నీ టికెట్ చూపించు బాయ్. ఇంత మంది ఉన్నారు కదా సార్, ముందు వాళ్ళు చూసి నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడే చూపించు బాయ్ టికెట్. నానా ఆ టికెట్లు ఇవ్వరా నానా. సార్, టీటీ గారు, గురు గారు, ఇగోండి సార్ మా టికెట్లు. ఎందుకు నీ సీడ్ ఎక్కడ బాయ్? 41 అండి. మరి 10వ సీడ్ వరకు ఎందుకు వచ్చావు బాయ్? ఎందుకు వచ్చావు బాయ్? వెళ్ళిపోతున్నాను సార్, వెళ్ళిపోతున్నాను సార్, వెళ్ళిపోతున్నాను. గురుగారు ఒంటి మీద చెయ్యేసినట్టుగా ఉన్నాడు. ఈ మీద దుమ్ము ఉందంటే దులిపాడు. నేను అప్పటికి చెప్పాను దులుపుకుంటాను సార్, నేను అభిమానం ఎక్కువ అనుకుంటా, ఆడే దులిపాడు సార్. బానే ఉంది కదా, చెయ్యకండి సార్. మధుసూదన్ రావు సార్. తపన సార్. మల్లికార్జున రావు. ఎస్ సార్. ఏటి ఏడు బాయ్, అందరూ కిటికీ వైపు చూస్తున్నారు. ఏడు బాయ్, అంటే ఇందాక ఒక వ్యక్తి రన్నింగ్ లోనే ఆడి అక్కడే స్టాప్ బాయ్, మీలో ఎవరన్నా దిగుతారు. ఏడు బాయ్, అందరూ పనుకున్నప్పుడు వచ్చాడు సరదాగా, నిద్రంతా పోయింది. లేపితే లేపారే గానీ సరిగ్గా గోదావరి వచ్చినప్పుడే లేపారు. గోదావరి వచ్చిందిరా నానా, అందరూ కోరికలు కోరుకుని కాయలు లేచండి. కోమలి నాకు ఎలాగైనా పడిపోలి, కోమలి నాకు ఎలాగైనా పడిపోలి, కోమలి నాకు ఎలాగైనా పడిపోలి. ఎవరు నానా, కాయిన్ వేస్తావా?
ఏం కోరుకున్నావురా? కోమలి నాకు ఎలాగైనా పడిపోవాలని కోరుకున్నాను సార్. అందుకే ఉండిపోయింది రూపాయి. ఇలాగిచ్చి రిటర్న్ నేను వేస్తానులే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.